తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ పొలిటిక్స్ సీఎం జగనకు తలనొప్పిగా మారాయా? జిల్లాలో రామచంద్రపురం, జగ్గంపేట, కాకినాడ నియోజకవర్గాల్లో వైసీపీలో వర్గపోరు రచ్చ లేపుతోందా? అసంతృప్తులను చల్లార్చేందుకు వైసీపీ హైకమాండ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా? ప్రత్యేకంగా పిలిచి సీఎం జగన్ మాట్లాడిన తర్వాత ఎంపీ బోస్ చల్లారారా? అసలు తెర వెనక ఏం జరుగుతోంది? ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజకీయాలపై అధికార పార్టీ అలర్ట్ అయింది. ముఖ్యంగా మంత్రి వేణుగోపాలకృష్ణపై అసంతృప్తితో రగిలిపోతున్న ఎంపీ బోస్ను బుజ్జగించాలని నిర్ణయించింది. రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి వేణు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయుల మధ్య కొంతకాలంగా విభేదాలు భగ్గుమంటున్నాయి. స్థానికేతరుడైన మంత్రి వేణు నియోజకవర్గంలో ఎంపీ బోస్ అనుచరులను అణచివేస్తున్నారని రగిలిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో బోస్ కుమారుడు సూర్యప్రకాష్కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ పరువును బజారుకీడ్చారు. ఎంపీ బోస్ కూడా పార్టీ అధినాయకత్వం తీరు పట్ల కినుక వహించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు ఈ పరిస్థితి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని భావించిన హైకమాండ్ ఎంపీ బోస్ను తాడేపల్లి పిలిపించింది. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో సమావేశమైన బోస్ మంత్రి వేణు ఆయన కుమారుడి తీరుపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నియోజకవర్గంలో తన అనుచరులను ఉద్దేశపూర్వకంగా పక్కనబెడుతున్నారని, తనకు సన్నిహితంగా ఉంటున్న మున్సిపల్ వైస్ చైర్మన్ శివాజీపై మంత్రి వేణు సమక్షంలోనే దాడి జరిగిందని సీఎం దృష్టికి తెచ్చినట్లు చెబుతున్నారు. సుమారు 30 నిమిషాల పాటు ముఖ్యమంత్రితో భేటీ అయిన బోస్ వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి రామచంద్రాపురం టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అన్నీ శ్రద్ధగా విన్న ముఖ్యమంత్రి జగన్, ఇద్దరూ సమన్వయంగా నడుచుకోవాలని, ఇంకేమైనా చెప్పదలుచుకుంటే గోదావరి జిల్లాల సమన్వయకర్త మిథున్ రెడ్డితో మాట్లాడాలని సూచించినట్లు సమాచారం. జగన్ సూచనతో మిథున్ రెడ్డితో కూడా బోస్ భేటీ అయ్యారు. అదేవిధంగా సీఎంతో భేటీకి ముందు సోమవారం ప్రభుత్వ సలహాదారు సజ్జలతో కూడా సమావేశమయ్యారు బోస్. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొద్ది రోజులుగా వైసీపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. రామచంద్రాపురంలో మంత్రి వేణు, ఎంపీ బోస్ వర్గీయులు పరస్పర విమర్శలతో రోడ్డెక్కగా, జగ్గంపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు సెగ పెడుతున్నారు మాజీ మంత్రి తోట నరసింహం. గత ఆదివారం నరసింహం కుమారుడు రామ్జీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడికి వ్యతిరేకంగా ఆయన శిబిరం పావులు కదుపుతోంది. యానాం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు కాకినాడ ఎమ్మెల్యేపై కత్తిగట్టారు. యానాంలో తన ఓటమికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఎక్కడా ద్వారంపూడి పేరు పెట్టి విమర్శించకపోయినా అంతర్గతంగానూ అనుచరుల వద్ద ద్వారంపూడిపై తన కోపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అమలాపురంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి విశ్వరూప్ కు వ్యతిరేకంగా ఓ వర్గం పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. ఇలా జిల్లాలో ఒక్కో నియోజకవర్గం నుంచి అసంతృప్తులు పెరిగిపోతుండడం ఇక నాంచితే అసలుకే మోసం వస్తుందని గ్రహించిన సీఎం జగన్ ముందుగా ఎంపీ బోస్తో మాట్లాడి బుజ్జగించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మంత్రి వేణుతో కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడి సర్దుకుపోవాలని సూచించినట్లు చెబుతున్నారు. సీఎం జోక్యంతో బోస్ మెత్తబడతారా లేక యథావిధిగా మంత్రి వేణుకి వ్యతిరేకంగా పనిచేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి రామచంద్రాపురం రాజకీయం హైకమాండ్లో కంగారు పుట్టించడంతో సీఎం జగన్ జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేలా చేసింది. ఇప్పటికే మిథున్ రెడ్డి మిగిలిన నియోజకవర్గాల అప్డేట్ సీఎంకి చెప్పినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో అన్ని చోట్ల సర్దుబాటు చేస్తారని అంటున్నారు.